సంరక్షణయోస ఎంఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హత్యకు పనిన కుట్రను బెంగళూరు పోలీసులు ఛేదించారు 110 కి పైగా కేసులో నిందితుడైన గిరి అనే అతడు అక్బరుద్దీని హతమార్చేందుకు కిరాయి తీసుకున్నట్లు వెల్లడైంది ఓ రియల్టర్ అక్బరుద్దీని అంతమొందించేందుకు సుపారీ ఇచ్చినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది ఎంఐఎం నేత చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని హతమార్చేందుకు పనిన కుట్రను కర్ణాటక పోలీసులు ఛేదించారు బెంగళూరుకు చెందిన ఓ గ్యాంగ్ ను స్పెషల్ టీం అనంతపురం జిల్లా హిందూపురం వద్ద పట్టుబట్టడంతో ఈ కుట్ర బయటపడింది మారణాయుధాలతో సంచరిస్తున్న ఈ గ్యాంగ్ ను పట్టుకొని పోలీసులు బెంగళూరుకు తరలిస్తున్నారు అయితే దేవనహల్లి వద్ద టాయిలెట్ కు దిగిన ఈ గ్యాంగ్ పోలీసులపై రాళ్లతో దాడి చేసింది ఈ దాడిలో గాయపడిన పోలీసులు ఫైరింగ్ మొదలుపెట్టడంతో గోవిందప్పతో పాటు మరొకరు గాయపడ్డారు వీరిని బెంగళూరు తరలించారు మొత్తం ఈ ఆపరేషన్ బెంగళూరు జాయింట్ కమిషనర్ నేతృత్వంలో స్పెషల్ టీం చేపట్టింది ఎమ్మెల్యే అక్బరుద్దీన్ హతమార్చడానికి గోవింద సుఫారి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు గ్యాంగ్లో ఓ సభ్యుడిపై 60 కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది ఇందులో అత్యధికంగా హత్య కేసులేనని బెంగళూరు పోలీసులు అంటున్నారు ప్రదేశ్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ మే ఇన్ ఏ లోగ్ హై तो जॉइंट कमिश्नर निंबालकर और दूसरे जो पांच इंस्पेक्टर्स वो लोग भी वहाँ पहुँच गए और कुणिगलगिरी को जैसे ही पता चला कि पुलिस वहाँ पहुँची है कर्नाटक बेंगलोर की पुलिस तो वो भागने की कोशिश कर रहा था और भागते समय उसको एक्सीडेंट भी हुआ था और माइनर इंजुरी సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది ఎన్నికల కౌంటింగ్ సమయంలో అక్కడ ఈవీఎం మొరాయించడంతో కల్వకుర్తి అసెంబ్లీ ఫలితాన్ని చివరి నిమిషంలో నిలిపివేసిన సంగతి తెలిసింది ఆహ్వానం ప్రమాణ స్వీకారానికి రావాలంటూ పిలుపు ఎంఐఎం ఎమ్మెల్యేకు ఊరట పోలీసుల అదుపులో కిరాయి హంతకులు వేగంగా విస్తరిస్తున్న నైరుతి పవనాలు రానున్న 24 గంటల్లో వర్షాలు పడే సూచన
అరకులు తీసుకోనున్న బచ్చన్ కపుల్ బాలీవుడ్ లో హల్చల్ చేస్తున్న గాసిప్స్. రేపటి ఏపీవీ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.